ఒకసారి పోయి ఇంకోసారి వస్తుంది అనుకుంటే నాయకులు ఉంటారు, కేడర్ గాని నాయకులు గాని వరుసగా ఓడిపోతుందంటే ఉండరు. సాక్ష్యం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని వరుసగా పోయిన తర్వాత మూడోసారి కూడా కాదు, ఒకటోసారి పోయింది, రెండోసారి కూడా పోయింది. ఇక అసలు దాన్ని ఇప్పుడు కౌంట్ చేసుకోవడం ఎట్లుంది? తెలుగుదేశం పార్టీ మరో సాక్ష్యం. 2004, 2009, 2014, 2018 నాలుగు సార్లు పోయింది. తెలంగాణలో ఇంకెక్కడ ఉంది తెలుగుదేశం పార్టీ? అలాంటి సిచ్యుయేషన్ వస్తుంది. కేడర్ వెళ్ళిపోతారు, లీడర్లు వెళ్ళిపోతారు, అందరు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంకొకసారి కనుక రేపు బీజేపీ ఉత్తరప్రదేశ్ లో గెలిచిందా, అఖిలేష్ సీన్ అయిపోయినట్టే. సమాజ్వాదీ పార్టీలో ఉన్నోడు సుగమంది అటు వెళ్ళిపోతారు. కాబట్టి అతనికి ఇప్పుడు బీజేపీని జాతీయ స్థాయిలో ఓడగొడతాయి కానీ రాష్ట్ర స్థాయిలో రేపు పొద్దున్న దందా చేసేనా మనం గెలవలేమనేటువంటి ఫీలింగ్ ఉంది. తృణమూల కాంగ్రెస్ కు థ్రెట్ ఏమైందంటే, ఇదివరకు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇట్లా నలుగురు ఉండటం వల్ల ఉన్న విధవల్లో మంచి విధం అన్నట్టుగా ఈవిడ సక్సెస్ఫుల్ గా నడిచింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈమెకి సపోర్ట్ గా ఉంటున్నారు, కమ్యూనిస్టులు కాంగ్రెస్ తెరవేన. అయినా కూడా బీజేపీ ఏమైపోయింది, ఏకంగా సెకండ్ ప్లేస్ కు వచ్చి అది ఇప్పుడు రేపో మాపో ఫస్ట్ ప్లేస్ కు వచ్చేసే పరిస్థితి. ఎందుకని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఒకప్పుడు మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ లో ఇట్లాగే తక్కువే వచ్చినాయి. సీన్ కట్ చేస్తే మూడు సార్లు పోరాడడం తర్వాత తను ఏకంగా సీఎం అయింది. అప్పటి నుంచి మళ్ళీ పాత కమ్యూనిస్టులు దందా తను బిగిన్ చేసి ఒక 3 టర్మ్స్ వరకు నడుచుద్ది. ఇప్పటికి మొన్ననే డబుల్ అయింది బీజేపీ, ఒక్క సీటు కూడా లేని కాస్త 4 సీట్లకు వచ్చిందంటే 4 నుంచి ఇప్పుడు 77కి వచ్చింది. రేపు పొద్దున్న తనకి నెక్స్ట్ థ్రెట్ అదే, దాన్ని ఈ ట్రిప్ ఆపేశారనుకోండి.